నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనూష జనరల్ గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల గౌట్ అనేది వస్తుంది గౌట్ కూడా ఇంకా ముద్రడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ అని కూడా వస్తుంది ఈ సమస్యతో బాధపడే వాళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఉన్నారండి సో ఈ ప్రాబ్లంకి తగిన మెడిసిన్ అనేది ఒకటి వచ్చేసింది అదేంటంటే సో బీ బెటర్ వాళ్ళది యూరిక్ ఉర్జా అనే క్యాప్సూల్స్ వచ్చేసాయండి సో ఈ క్యాప్సూల్స్ ఎవరెవరికి సెట్ అవుతాయి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఎన్ని క్యాప్సూల్స్ వాడాలి ఇలాంటి డౌట్స్ మనకు ఉంటాయి కదా సో ఈ సందేహాలన్నీ క్లియర్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు నమస్తే సార్ సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి గౌట్ వచ్చింది అంటారు కదా అంటే ఏంటి సార్ అసలు గౌట్ అంటే జైంట్స్ దగ్గర అవుతుంటుంది ఇక్కడ జైంట్స్ అవ్వచ్చు ఇక్కడ జైంట్స్ అవ్వచ్చు వేలికి రెస్ట్ ప్రారంభం అవ్వచ్చు లేదా కాలి బొటర్ దగ్గర హిల్ దగ్గర ఎక్కడైనా అవ్వచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కీల దగ్గర కీలు వాపు వచ్చేసి రక్తో వాత దోషం అనే ఆయుర్వేదం చెప్తుంది రక్తో వాత దోషం దాన్ని గౌట్ అని చెప్పేసి అంటారు ఎవరికి వస్తుంది అంటారు ఎవరికైనా రావచ్చు వయసు సంబంధం లేదు సరే మరి వెజిటేరియన్లో లో ఎలా వస్తుంది నాన్ వెజిటేరియన్లో లో మేక గొర్రె ఇంకా ఇతరత్ర ఎనిమల్ మీట్ తింటే వస్తుందని చెప్పాం మరి వెజిటేరియన్స్కి ఎందుకు వస్తుంది అది మీ ప్రశ్న ఉండాలిగాయన్ వస్తుంది ఎక్కువగా కారణం ఏంటంటే యూరికాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయని ఇందాక ఎంట్రీలో చెప్పుకున్నాం యూరికాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు గౌట్ వ్యాల్యూ వస్తుంది మరి అక్కడ నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ తినకూడదు ఫ్రాన్స్ తినకూడదు కూల్ డ్రింక్స్ తాగకూడదు ఇవి ప్రత్యేకంగా నిర్ధారించుకోవాలి నాన్ వెజిటేరియన్స్ మరి వెజిటేరియన్స్కి వస్తుంది సార్ మరి ఎలా అంటే వస్తుంది వెజిటేరియన్స్కి ఎందుకు వస్తుంది అంటే పప్పులు తినడం పప్పులు మితింగా ఎక్కువగా తినడం ఇంటెక్ అనేది వస్తుంది మళ్ళీ అందులో వచ్చేసి మినపప్పు ఉదర్దాలతోనే ఏమవ్వదు మామూలుగా తీసుకుంటాం దానివల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి తప్ప ప్రోటీన్స్ పెరగవు అక్కడ కనుక ఏమవ్వదు లివింగ్ ఆ దాల్ మినపప్పు తప్ప మిగతా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మూరి దాల్ ఎర్రపప్పు కానీ ఇది తినకూడదు ఎప్పుడూ పది రోజులకి ఇరవై రోజులకి తింటే ఏమవదు రెగ్యులర్ గా తినే వాళ్ళతో సమస్య అనమాట అందుకనే వాళ్ళు అలాంటి వాళ్ళు మానేయడం మంచిది దీనికి పరిష్కార మార్గాలు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చాలా మంది బాధపడుతుంటారు ఎన్ని రకాల మందులు వాడిన తగ్గదు దీనికి సర్జరీ అలాంటివి ఏవి లేవు పర్టికులర్ గా సరే వస్తుంది సర్జరీ ఉందా అని చూస్తే లేదు మిందాక చెప్పినట్టు గౌట్ వ్యాధి ముద్రిపోయి గౌట్ ఆర్థరైటిస్ కూడా వస్తుంది మొత్తం ఎముకలన్నీ బిగుసుకుపోతూ ఉంటాయి నాట్ రిలీవ్ లాక్ అవుతుంటాయి ఇంటర్ లాక్ ఎక్కడికెక్కడ బిగుసుకుపోయి ఇలా అయిపోతుంటాయి సీరియస్ గా వచ్చిన తర్వాత వేళ్ళు ఇలాగే చక్కగా ఉండిపోతాయి దగ్గర రావసిన కాళ్ళైనా చేతులైనా ఇలాగే ఉండిపోతాయి చక్కగా రావు వేలు చదిలా వంకర వంగిపోతూ ఉంటాయి అని అనమాట సీరియస్ స్టేజ్లో అన్ని సంభవించే అవకాశం ఉంటుంది కనుక ఎర్లీ స్టేజ్ నుంచి మనం జాగ్రత్త పడినట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగు గౌట్ వ్యాధి నుంచి మనని మనం విముక్తి చెందవచ్చు మరి వచ్చాక ఎలా వస్తే ఎలా వచ్చింది ఏం జాగ్రత్తలు తీసుకున్నామో తీసుకోలేదు సెకండ్ మ్యాటర్ వచ్చింది వచ్చాక ఎలా అంటే కాస్త రెస్ట్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కొంత లైఫ్ స్టైల్ కొంత చేంజ్ చేసుకోవాలి వాకింగ్ లైట్గా వాకింగ్ చేసుకోవాలి హాట్ వాట్ వేడి నీళ్ళతో కాపడం పెట్టడం ఆయిల్ ఎక్స్టర్నల్ అలాంటివి వాడుతూ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే బీ బెటర్ వాళ్ళ కంపెనీ ఆల్రెడీ తెలుసు బెటర్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళవి డయాబెటిక్ కేర్ అని ఇంకేషిలాజిత్ అని రకరకాల మందులు ఉన్నాయి అయినప్పటికీ ఈ మధ్య న్యూయెస్ట్ మెడిసిన్ బెటర్ వారి యూరిక్ ఊర్జా అని చెప్పేటటువంటి క్యాప్సూల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి భీతకే అనేటటువంటి యాక్సలెంట్ కాంపోజిషన్ కలిగి ఉంటుంది ఇందులో యూరిక్ ఊర్జా క్యాప్సుల్స్ వేసుకుంటున్నట్లయితే ఈ గౌట్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడవు ఎన్ని రోజుల వరకు వాడాలంటే ఇది వచ్చేసి త్రీ మంత్స్ రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది అది కూడా ఉదయం ఒక క్యాప్సుల్ సాయంత్రం ఒక క్యాప్సుల్ నిరంతరంగా వాడినట్లయితే తప్పనిసరిగా పనిచేస్తుంది ఇందాక చెప్పినట్టు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అవాయిడ్ ఫుడ్ ఏదైతే తినకూడదు అన్నామో పచ్చని జాగ్రత్తగా పాటిస్తూ మందు వాడినట్లయితే తప్పకుండా పనిచేస్తుంది మరి వెజిటేరియన్ సోర్సెస్ అంటే జనరల్ గా వెజిటేరియన్ ఆర్ ప్రిపేర్ వచ్చారు బీతకి ఇందాక చెప్పాం కదా బీతకి ఇది ఏంటంటే ఒక ట్రీ ఒక దాని యొక్క లివ్ నుంచి తయారు చేస్తారు బీతకే అనేది పూర్తిగా వన్ ఆఫ్ ద ప్లాంట్ సింగిల్ ప్లాంట్ సింగిల్ ప్లాంట్ లివ్ నుంచి తీయడం జరిగింది కనుక పూర్తిగా ట్రైన్ నుంచే తీసుకున్నారు కంప్లీట్ హార్బ్ మెడిసిన్ కనుక దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు పూర్తి వెజిటేరియన్ క్యాప్సుల్ అని చెప్పొచ్చు సో కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు నిరభ్యంతరంగా అందరూ వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా యూరిక్ ఊర్జా క్యాప్సిల్స్ వాడవచ్చు ఎలాంటి రియాక్షన్స్ ఉంటావు సైడ్ ఎఫెక్ట్స్ ఎస్ ఎలాంటి రియాక్షన్స్ కానీ మందు వికటించడం కానీ ఇలాంటి ప్రమాదాలు ఏవి ఉండవు వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా వాడచ్చు చాలా జాగ్రత్తగా నిస్సందేహంగా వాడచ్చు ఈ మందు మరి ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అనే దాని గురించి వెళ్దాం ఏదైతే అమెజాన్లో టాప్ సెల్లింగ్లో ఉంది మామూలుగా మీకు ఆర్డర్ కావాలనుకున్నట్లయితే అమెజాన్లో కనిపిస్తుంది బీబెటర్ వారి యూరిక్ ఊర్జా క్యాప్సుల్స్ కావాలని ఆర్డర్ పెట్టినట్టయితే మీ ఇంటికి వచ్చేస్తుంది కనుక ఎవరైనా ఎటువంటి వారైనా అమెజాన్ యొక్క లింక్ ఈ స్క్రీన్ పైన వస్తూనే ఉంటుంది చూసుకొని ఆర్డర్ చేయవచ్చు ఇందాక మేము చెప్పినట్టుగా ఆ డోసెస్ కంటిన్యూ వాడుతూ ఉన్నట్లయితే అప్ టు మంత్స్ వాడండి తప్పనిసరిగా మంచి ఉంటుంది కదా అనేది చాలా సేఫెస్ట్ మెడిసిన్ అండ్ ఇది వెజిటేరియన్ దీంట్లో సిక్స్టీ క్యాప్ల్స్ ఉంటాయండి రోజుకి రెండు వేసుకోవాలి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ డాక్టర్ గారు చెప్పినట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఈ గౌటి ఆర్థరైటిస్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమే టాబ్లెట్స్ రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు బట్ ఇదైతే సేఫెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు మీకు కూడా ఇలాంటి క్యాప్సూల్స్ కావాలి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే అమెజాన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాము అలాగే బీ బెటర్ వాళ్ళ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాం అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు కాల్ చేసి మీ క్వైరీస్ అన్ని క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే